శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః నేను ఇప్పుడు చెప్పే రెమెడీ చేసి చూడండి మీ ఇంట్లో ధనం లేదు అన్న మాట వినిపించదు మేము కోటీశ్వరులం అయిపోతామా అని అడిగితే హా అని చెప్తాను కానీ పేదవారు మాత్రమే అవ్వరు మీరు రెమెడీస్ చేసినప్పుడు మీరు చేసే కర్మలు మంచిగా ఉన్నట్లయితే చాలా మంది రెమెడీస్ చేస్తారు కానీ వారు చేసే కర్మలు మంచిగా లేకపోయినట్లయితే రెమెడీస్ పని చేయవు మీరు గురుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా రెమెడీస్ చేస్తూ ఉన్నారు కానీ మీరు అత్తగారిని అత్తవారిని తల్లిదండ్రులను నిందిస్తున్నారు సతాయిస్తున్నారు అన్నదమ్ములలో సఖ్యత లేదు తోటి కోడళ్ళలో సఖ్యత లేదు పిల్లలలో సఖ్యత లేదు అన్నీ సమస్యలే మీరు గురుగ్రహం ప్రసన్నత కోసము చాలా రెమెడీస్ని చేస్తున్నా విష్ణు పూజ చేస్తున్నా భగవంతుడు ప్రసన్నత చెందుతారా చెందరు మీరే చూడండి చాలామంది చాలా పూజలు చేస్తూ ఉంటారు వారి జీవితంలో ఇప్పుడు పేదరికమే వారి పరిస్థితి రోజు రోజుకి హీనస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు శుద్ధిగా ఉంచుకోండి మనస్సుని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోండి మీ లోపల అలవాటు చేసుకోండి మీరు చేసే రెమెడీస్ అనేవి అతి తొందరగా మంచి ఫలితాలను ఇస్తాయి ఇది లైఫ్ నేను మీరు సాధారణమైన మనుషులం ఇప్పటి రోజులలో స్నేహము స్నేహితులు అని ఏమీ లేదు ప్రతి వ్యక్తి కూడా మీతో అవసరం ఉంటే మిమ్మల్ని కలుస్తారు వెళ్ళిపోతారు మీ స్నేహితులు మీకు కావలసిన వారు చుట్టాలు వారు పనుల కోసం వస్తారు వెళ్ళిపోతారు మీరే చూడండి ఈ రోజులలో ఎంతమంది ధనాన్ని దుర్యోపయోగం చేసేవారున్నారో లక్ష్మీదేవిని అవమానిస్తున్నట్లే కదా వాళ్ళందరూ వాళ్ళని అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది శుక్రవారం రోజున మీరు ఎక్కడైతే ధనం ఉంచుతారో అందులో నుండి కొంత డబ్బుని తీసుకోండి ఆ డబ్బుని మీ పూజాస్థానంలో ఏదైనా ఒక ప్లేట్లో ఆ ధనాన్ని ఉంచండి ఆ ధనం పైన కొద్దిగా పసుపు నీటిని చల్లండి చల్లిన తర్వాత కొద్దిగా కుంకుమను వేయండి కుంకుమను వేసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ దీపంతో ఆ ధనానికి హారతినివ్వండి ఇచ్చిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి తీసుకుని మీ లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోండి పట్టుకుని ఆ దాల్చిన చెక్కను పట్టుకుని ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పండి ఒకవేళ మీకు శ్రీ సూక్తం పారాయణ చేయడం వచ్చినట్లయితే శ్రీ సూక్తాన్ని కూడా మీరు పారాయణ చేయవచ్చు ఆ దాల్చిన చెక్కను చేతిలో పట్టుకుని చేయాలి చేసిన తరువాత ఆ దాల్చిన చెక్కకు ఒక ఎరుపు రంగు దారాన్ని చుట్టండి చుట్టిన తర్వాత ఆ ముక్కని ఆ డబ్బులలో ఉంచండి మీరు ఏదైతే ధనాన్ని బయటకు తీసుకువచ్చారో ఆ నోట్ల మధ్యలో ఆ దాల్చిన చెక్క ముక్కను ఉంచండి ఆ డబ్బులను మీరు మళ్ళీ తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టేసుకోండి దాల్చిన చెక్క లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రియమైనది దాల్చిన చెక్క కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే శుక్రవారం మీరు ఎక్కడ ధనం దాస్తారో అక్కడ దాల్చిన చెక్క ముక్కను ఉంచండి ఎప్పుడు మీ ఇంట్లోనికి ధనం వస్తుంది శుక్రవారం రోజున మీ పర్సులో కూడా దాల్చిన చెక్క ముక్క ఉంచండి మీ పర్సు ఎప్పుడూ ఖాళీ అవ్వదు భోజనంలో కూడా అంటే మీరు ఏదైనా చేసుకునే కూరలలో వంటలలో శుక్రవారం రోజున చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోండి దాని వలన కూడా శుక్రగ్రహము బలపడుతుంది ఎప్పుడు మీ ఇంట్లోనికి ధనం వస్తుంది మీరు ఈ రెమెడీని శుక్రవారం చేయవచ్చు పౌర్ణమి రోజు చేయవచ్చు అమావాస్య రోజు చేయవచ్చు ఈ క్రియను మీరు దీపావళి రోజున చేసినట్లయితే ఇంకా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ధనము ఎప్పుడు మీ ఇంట్లో మాత్రము ఖాళీ అవ్వదు ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో వారు ఈ క్రియను తప్పక చేసి చూడండి ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ధనం వస్తుంది అంటే మీకు 4 రకాలైన అవకాశాలు ధనం సంపాదించుకోవడానికి వస్తాయి మీరు చేసే పనిలో అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఆ విధంగా మీకు ధన లాభాలు కలుగుతాయి ఈ రెమెడీ నచ్చినట్లయితే మరి విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి
ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రమే తప్పనిసరిగా వేయండి.